सीनियर जर्नलिस्ट नागय्य मृति तीरनी लोटु सीनियर जर्नलिस्ट नागय्य मृति तीरनी लोटनी ईजेयू नायकुलु नागराजु एपीयूडब्ल्यूजे जिल्ला अध्यक्षुडु नागराजु गौड् जिल्ला प्रधान कार्यदर्शि श्रीनिवासुलु गौड् कोषाधिकारी अंजी जिल्ला कार्यवर्ग सभ्युलु चिरंजीवी पत्तिकुंड नियोजकवर्गम अध्यक्षुलु सालु रंगडु उपाध्यक्षुलु चंद्रशेखरराव वेल्दुर्ति अध्यक्षुलु अमीर सीनियर जर्नलिस्ट रेहमान पेर्कोन्नारु బుధవారం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని జర్నలిస్టుల కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణగిరి మండలం సీనియర్ జర్నలిస్ట్ నాగయ్య మృతి తీరని లోటని ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో దివంగత నాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, తాజ్ బాబా, ఈశ్వరయ్య, దస్తు, రాజశేఖర్, హనుమంతు, మారెన్న, రాజు, ఈశ్వర్ రెడ్డి, చిన్న, అంజి, నబి, మౌల, శేఖర్, లక్ష్మీనారాయణ, సంజీవరెడ్డి, నాయుడు, అనంతయ్య, రఫీ తదితరులు పాల్గొన్నారు. పైన ఆన్ చేసు. ఏదన్నా పెట్టావా కింద? మాకు ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పకపోయినా మా
ఇలాంటి సంస్కరణలను జరుపుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే నాగాయమంతా మాత్రం ఉన్నటువంటి అనుబంధం వారున్న స్నేహము వారున్న ఉత్తరికము ఒక పెద్ద దిక్కును కోల్పోయిన ఒక బాధగా ఉంది మాకు. ఆ లోపలైతే మా మేము 8 మంది మైండ్ ఉండేవారు 8 మంది ఆయన లేని రోడ్డు ఎప్పుడు భర్తీ చేయలేము. మాకు చాలా లోటు ఆయన ప్రతి రోజు నిత్యం అందరితో ఒక్కసారిలో ఫోన్లో మాట్లాడేవాడు. ఎక్కడుందే ఫీల్డ్లు లేకపోయినా కూడా ఏదైనా యోగక్షేమం కానీ ఏం పని చేస్తున్నారు ఎక్కడున్నారు ప్రతిరోజు సంగీన రోజున 2:30 ఫోన్ చేస్తారు. తల్లి మన వారం రోజు 2:30 ఫోన్ చేసి ఎక్కడ మాట్లాడంటే మనం సాధనంటే ఏం చేస్తున్నారు ఏం కదా వారు ఏం కదా అన్నీ చాలా మాట్లాడారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నైట్ 11 తయారు మా చిన్న ఫోన్ చేస్తే ఏమంటే ఆయన కూడా చెప్పలేదు మీకు ఎందుకు కావాల్సి అంటే నేను వేరే కూడా ఆలోచన చేసుకున్నా ఏదన్నా ఆయన కూతురికి ఏదన్నా ఉంటుందేమో అనుకున్నా. ఏమన్న విషయం ఏమంటామంటే అన్ను అసలు అర్థమే లేదు వచ్చి ఏం ఏం జరిగింది జరిగింది అనేది అర్థం కాదు. ఎందుకంటే 2:30 ఫోన్ అంటున్నాను మాకు ఏ సమస్య ఉండే ఫస్ట్ ఆయన చర్చించుకుంటుంది ఆయననే సాల్వ్ చేసినాడు. మనం కొంచెం ఎక్కువ చేసినా మీరు ఎక్కువ చేస్తున్నారు మంచిది కాకుండా చెప్పిన ఆయన్ని మేము 8 మంది ఎక్కడ పోయినా 8 మంది అనుకుంటే కానీ ఈ రోజు ఆయన లేడనుకుని మాట అనుకుంటే ఇంకా దాని పరిస్థితి అయింది చాలా బాధ ఉంది. ఆయన మంచి తరమైన పరిస్థితి సరే చేసుకోవడం మంచిది కాయకారీ మన ఏదైనా మన దోశ సాయం చేయడం కానీ మన సాయం చేయడం కానీ ఏదైనా మనం చేయడం కానీ అంత చేద్దామనుకుంటుంది. మన పక్క మండలమే కానీ నిత్యం ఇక్కడే ఇక్కడ నుంచే తిరిగేవాళ్ళు కాబట్టి మాకు ఇంకా చాలా ఫోన్ చూపిస్తూ పదే పదే పంపిస్తూ ఏదన్నా కూడా ఇక్కడ చేసుకుంటే మంచిది అని సలహాలు సూచనలు చెప్పేవారు. ఆ రోజు ఏమైందో కానీ చనిపోయిన రోజు ప్రతి ఒక్కరిని పంపించుకోవాలని అర్థం అదే పర్వాలేకపోతుంది. ఎప్పుడన్నా ఎప్పుడన్నా అక్కడ కలిసేవాడు కానీ ఆ రోజు ఏమైనా మనసుకి ఏమైతే అందరితో పంపించాను రోజు పొద్దు ఊరిపోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరి కనమన్నా నిలబెట్టి ఫస్ట్ మాట్లాడి ఇంటికి వెళ్ళేవారు. అలాంటి ఇంటి కొంచెం బాధాకరణ ఉంది. మన మనోధైర్యం మీద ఆ కుటుంబానికి అందుగా అందరం ఆడుకుని సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం నారాయణ సంస్కరణ జరుపుకుంటున్నాము. నారాయణ లేని రోడ్ అనేది చాలా తీర్చలేనిది. ఎందుకంటే ఆయనతో మాకు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఆయన పక్క మండలం శ్రీకృష్ణలో విలేకరే కానీ మాలో మాత్రం ఒకడు ఇక్కడ మా విద్యుత్ విలేకరులు ఆయన ఒకడు అంటే మేము శ్రీకృష్ణ విలేకరు ఏనాడు ఆయన భావించలేదు ఆయన చూడలేదు. ఏదన్నా ఉందండి మాతోనే కలిసి ఉండేవాడు మాతోనే ఉండేవాడు మాతో మాట్లాడేవాడు సలహాలు సూచనలు చేసేవాడు. కొత్త లాంటి ఏదైనా ఒక మాట రాసినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం చర్చించిన ఈ విధంగా కాకూడదు అని చెప్పి సలహాలు ఇచ్చిన ఒక గురువు లాంటి ఒక వ్యక్తి ఆయన. ఆయన అంటే అతంత్రాన్ని చనిపోవడం అనేది మా అందరికీ కిరణ్ లోటు అయింది. మన పత్రికా రంగంలో మాకు ఒక కిరణ్ లోటు కాకపోతే మనం అందరం కూడా ఆయన కుటుంబానికి కూడా మనం ఏదో ఒకటి మనం చేసి ఆదుకోవాలని చెప్పి సభముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మరి సీనియర్ రిపోర్టర్ నారాయణ గారు సంస్కరణ సభకు వచ్చేసినటువంటి ఐజే జాతీయ నాయకులు మరి నారాజన్న గారు మరి ఏపీడబ్ల్యూజే మన జిల్లా అధ్యక్షుడు మరి నారాజ గౌడన్న గారు
మరి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవాసరావు గారు మరి వేదపై కూర్చున్నటువంటి పెద్దలకు మన అటువంటి మిత్రులకు జరుపుకోవడం ఏదైనా చాలా బాధకరమైనటువంటి విషయం. మరి నాగయ్యతో గత 2013-14 మరి 15 సంవత్సరాల కాలపరిధిలో మరి అన్న ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేసేవాడు. మరి నేను కూడా గతంలో పట్టిక నుంచి ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మన మెద్దుతులో వచ్చేసి ఈశ్వరయ్య గారు ప్లస్ అక్కడ వచ్చేసి నాగయ్య గారు ఉండేవారు. వాళ్ళతో చాలా స్నేహంగా మరి నిజంగా వాళ్ళతో ఎంతో కలిసి తిరిగినటువంటి పరిస్థితులు కూడా మరి ఏదైనా విషయం కూడా అన్న ఏదైనా స్టోరీ కూడా ఏదైనా స్టోరీ అంటే కూడా రకా ఇద్దరు కానీ ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి అంటే ఇక్కడ వచ్చి మన వెళ్ళు స్టోరీ ఏదైనా అడిగితే కూడా చాలా నీటి చెప్పినటువంటి పరిస్థితి కూడా మాకు అన్నతో పాల్గొంచుకునే వాళ్ళం. హాజరయ్యి ఆయన జ్ఞానకాలను చేస్తుంటూ ఆయన ఎంతో మంచి వ్యక్తి అందరం కలిసి తిరిగి అన్ని రకాలుగా తిరిగిన వాళ్ళని అయితే ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు నుండి దగ్గరికి పోవాలంటే నాగే కాదు ప్రమాణాలిద్దరు కలిసి తొలి మిత్రులుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని అనుకుంటున్నాను. అయితే ఇలాంటి మంచి వ్యక్తిని మనం కోరుకోవడం మన దురదృష్టకరం. ఆయన కోసం మనం ఏమైనా ఆయన ఆయన గుర్తుండే విధంగా మనం అందరం కలిసి ఆయన తీర్మానం చేయాలి. ఏదో ఏదో రకంగా చేసి మనం కుటుంబాలని చెప్పి మన అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు. సంస్థాన సభ అనేది ఇప్పుడు మనం చాలా మోదకరంగా ఉంది. ఎందుకంటే నాగయ్య నాకు దాదాపుగా 2007 కృష్ణగిరి మండల రిపోర్టర్గా నేను జాయిన్ అయినప్పుడు అప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేస్తున్నాను. అంతకుముందు ఆయన విశాలాంధ రిపోర్టర్ కూడా పనిచేశాడు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రాక్షర్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు రిపోర్టర్గా. కృష్ణగిరి మండలంలో నాగయ్యకు ఆ మండలంలో చాలా విడామా సంబంధం ఉంది. కానీ వెళ్ళేయాలని బంధం ఉంది. దాదాపు కృష్ణగిరి మండలంలో అంతకుముందు పనిచేసిన కొడుకున్న లక్ష్మీనారాయణ అయితే తెలియని నాగయ్య తెలియని వీరు తర్వాత మన అనంతయ్య మన నేను సాక్షి కోటర్ కానీ ఇంతకుముందు రాజు కానీ అంత తర్వాత జరిగినంతకుముందు మేము ఉన్నప్పుడు వీళ్ళంతా లేదు. తర్వాత అనంతయ్య వచ్చాడు. కానీ లక్ష్మీనారాయణ కానీ మన అనంతయ్య మన వీళ్ళందరూ మన నాగయ్య వీళ్ళందరూ కూడా చాలా కాలంగా పనిచేస్తున్న అభిమానం. వీళ్ళందరూ భాష వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి ఈ కృష్ణగిరి మండలంలో పనిచేస్తూ అలాగే కృష్ణగిరి మండలంతో ఉన్న సంబంధాలతో పాటు వెళ్ళొచ్చుతో కూడా అట్లా ఇక్కడ ఇక్కడే ఉంటుంది రోజు ఇక్కడే ఉంటాను కాబట్టి చాలా మంచి సంబంధాలు కలిగి ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు మనకు మన ఈవెంట్కు మంచి సపోర్ట్ చేసే నాగయ్య గారు అనుకోవడం ఏపీడబ్ల్యూకి కూడా పెద్ద నోటు. ఎందుకంటే ఈరోజు చూసాం అందరు కూడా నాగయ్య గారు అందరికీ మనసులు తెలుసుకున్నారు. ఆయన ఎంత చేదోడు వాళ్ళుగా ఉన్నారు, ఎట్లా పనిచేశారు అనేది కూడా ఉంటుంది. ఇటువంటి పాత తరం విలేకరు అంటే మనకు దూరం కావడం, ఇంకా భౌతికంగా మనకి ఎన్నో 15 సంవత్సరాలు జీవించాల్సిన మన నాగయ్య గారు ఇంకా అన్నిగా దూరం కావడం మనకే కాదు మన ఈయన కూడా చాలా కష్టం. మన ఈయన తరఫున కూడా అందరూ కూడా చేదోడు బాధితులుగా మన నాగయ్య వెళ్ళిపోయిన తర్వాత కుటుంబం మనకి చాలా సౌలభ్యం వాళ్ళకి మాకు చేయమన్నా ప్రస్తుతి పెద్దగా నిర్వహించారు. ఏ చిన్న సమస్య వచ్చినా మేము అందరం కలిసిపెట్టుగా మేము కలిసిపెట్టుగా పనిచేసుకుంటున్నాం. సోదరునికి అందగా నిలిచి గుర్తించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాగయ్య గారు మీరందరూ చెప్పేదాన్ని బట్టి నాకు వ్యక్తిగతంగా ఈ యూనిట్లో మన మీటింగ్లో ఒకసారి మాత్రమే కలవడం జరిగింది.
కానీ అందులోనే ఈ వార్త జరగ ఇలాంటి సంఘటన జరగడం అనేది బాధాకరం. భవిష్యత్తులు ఎవరికి ఇలాంటివి జరగదు. మనమంత ఆయన ఆరోగ్యాలతో అందరిని జీవించాలని కూడా కోరుకుంటున్నాను. నాగయ్య గారు కృష్ణగిరి మండలంలో సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్గా అందరికీ పెద్దలు బాధలుగా ఉంటూ అందరికీ అండదండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా వెంటనే వారు అందరితో పాటు వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ మండలంలో ఏపీలో బీజేపీ తర్వాత జర్నలిస్టులకు అండగా నిలిచి అకస్మాత్తుగా అందరిని వదిలిపెట్టుకోవడం అనేది తీరానికి మీరు వ్యక్తిగతంగా జర్నలిస్టులో కానీ కూడా మండలంలో జర్నలిస్టులో కానీ కూడా తీరంలో ఆయన లేని వరకు మనం కూర్చోలేనిది తిరిగి తెచ్చుకోలేని పరిస్థితి. ఎలాంటి మనం కూడా అందరూ ఆయన కుటుంబానికి మనం అండగా నివ్వాల్సిన అవసరం ఉంది. జిల్లా కమిటీగా మనం ఎంతో ఎంతో సహాయం చేసాం. భవిష్యత్తులో మరింత కూడా చేయడానికి కూడా ముందుగా మీరు కూడా ఆ కుటుంబానికి మన మండల కమిటీల తరఫున కూడా ఎంతో ఎంతో సహాయం చేసి మనం ఉండాలి. వారికి ఏ సమస్య వచ్చినా కూడా మీతో పాటు మేము కూడా అండగా ఉన్నాం. ఆ కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం ఈ పరిస్థితి మామూలుగా అయితే జర్నలిస్టులు చనిపోతే గతంలో ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా మనం స్టేట్ గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది. గతంలో జర్నలిస్టుల సంక్షేమం లేదని చెప్పి 100 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫండ్ రేజ్ చేసింది, మీ బడ్జెట్ కేటాయించింది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ అలగేట్ చేయలేదు, ఆ ఫండ్ ఏర్పాటు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం పెద్దగా ఉన్న జర్నలిస్ట్ చనిపోతే కుటుంబం చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ జర్నలిస్ట్ అయితే చనిపోయిన జర్నలిస్టులకి అగ్రిడేటెడ్ జర్నలిస్టులకి ఈ వెల్ఫేర్ ఫండ్ నుంచి మనం 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా మనం గతంలో డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనుక మనమే మన తోటి జర్నలిస్టులకి అండగా నిలిచి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం కూడా ఉంది. మీ సేవలు అలాగే కొనసాగాలని, మీకు జిల్లా కమిటీ ఎల్లవేళలు అండగా ఉంటుందని ఆయన చూపిన దారిలోనే మనం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ మండలంలో కూడా అందరం ఐకమత్యంగా ఉంటూ మన ఈడియన్ బలోపేతం చేసుకుంటూ వారి అందరి జర్నలిస్టుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం పోరాటం చేద్దామని చెప్పి ఆయనకు మనం ఘనమైన నివాళి అర్పిస్తూనే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటన ఎవరికి రాకుండా ముందస్తు జాగ్రత్తగా మనం మన ఆరోగ్యం పట్ల ఎలాంటి అశ్రద్ధ వహించద్దని దయచేసి చెప్తున్నాను. మనకి ఏదైనా చిన్న సమస్య ఉన్నప్పుడే వెంటనే డయాగ్నోస్ అంటే టెస్ట్ చేయించుకుంటే దానికి ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితులు రావు. కనుక మీకు ఏదైనా ఇబ్బంది హెల్త్ పరంగా కూడా ఇబ్బంది వస్తే చెప్తే అక్కడ మనం పెద్ద హాస్పిటల్లో కానీ తర్వాత మీద ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ చేయించడానికి సిద్ధంగా. కనుక ప్రివెన్సీ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పారు. మనం ముందు జాగ్రత్తగా మందు మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఇలాంటి సభలు మనం జరుపుకోకూడదు. మనం అందరం నిండు జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో గడపాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, అన్ని చేశాడు, కానీ కాలం దేవుని నిర్ణయం మనం దాన్ని ఇంకా కాదనలేని పరిస్థితి. ఈ పరిస్థితి రాకూడదు కానీ మరొక జర్నలిస్ట్ రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఏపీడబ్ల్యూజే తరఫున ఈ సభ ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ ఆయన గుర్తుగా మనం ఆయనతో పనిచేసాం, ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏ జర్నలిస్టు ఇలాంటి పరిస్థితి రాకూడదు. మనమంతా ఏపీడబ్ల్యూజే తరఫున జిల్లా కమిటీ తరఫున ఆయనకు ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మా కుటుంబం కూడా మన ధైర్యం ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి యూనియన్ ఎలవేళలు అండగా ఉంటుందని కోరుకుంటూ ఎందుకంటే ఆయన మనం ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది సిచ్యువేషన్ కాదు. కాబట్టి ఆయన ఆత్మ ఎలోకాన ఆత్మ శాంతి కలగాలని త్వరగా ఆయన దేవుడు ఐక్యం చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నారాయణ సంస్కరణ సభకు జిల్లా నుంచి వచ్చి వాళ్ళకున్నటువంటి అనుభవాలు, ఒక జర్నలిస్టుగా అకాల మరణం చెందితే ఏం చేయాలి, ఏమీ మనకు మన ప్రభుత్వం నుంచి కానీ ఏమొస్తాయని కూడా సార్ చెప్తున్నాడు, ఏం రావాలని అంటున్నాడు. కానీ వాళ్ళు స్పందించి వాళ్ళ తరఫున కింద వాళ్ళకు సాయం చేయడం అనేది నిజంగా మంచిది. ఎందుకంటే మనం అనుకోలేదు, మనం 10th క్లాస్లో కూడా అనుకోలేదు మనం విలేకరులకు వస్తామని. ఏదో ఆశయాలతో చదివేయడం దాన్ని దేవుడు మనకి ఈ దీంట్లో దొబ్బినాడు. ఆ దీంట్లో దొబ్బి పెళ్ళని మనకి జీవితం అంతా పోయింది. మేమున్న పరిస్థితి ఏంటంటే ఒక పాత్రకి ఏమి కష్టాలు అనేది మనకందరికి తెలుసు. పైన తెల్లకుంటే లోపల బలి నీళ్ళు పెట్టాలి, అదందరికీ తెలిసినది. అటువంటి పరిస్థితుల్లో మన జీవన గమనం స్టార్ట్ అయింది. కానీ మనం ఏదో ఊహించుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలా,
ने सामजन में मंच पे संपादा सामज गाने तपन तो मन एनो विधा पूट मध्यान अन्न तिंदा मध्यान इंटने सरकने मध्यान इंटरपड़ता सायम चयर काबी वृत्ति में उठी प्रति पत्रिकेयर वाली को मन निजा की तरफ पुटक पैना मन सोने बतकाल काबी आये पोना आय मन मध्य दिखे काबी आये कुटा की ये चिन्ह जगह प्लस वाले मन सायना प्रति चेजनी आ कुटा आदि मनस्फूर्ति को मन मन मनमे सा प्रभुत् पालक प्रतिपक्ष मन वाल की फलता देश कड़ता अंत वालू स्वप अधिकार पक्ष सर की मन विलन कड़ता अभी मन पैस्थि वी विजयवंत जिला कार्यवर्गा वेलूर्ति मंडल वेलूर्ति मैं कृष्णगि मंडल कमीटी तरफ हृदयपूर्वक कृतज्ञता जोहार नागेन्द्र गार जोहार नागेन्द्र गार जोहार नागेन्द्र गार।